ഹലോ, നമസ്കാരം. വെൽക്കം ബാക്ക് ടു ഓറഞ്ച് അവൻ. ഈരോജു മനം ഒക ഈവനിങ് സ്നാക്ക് ഐറ്റം റെഡി ചെയ്യപ്പോത്തുന്നാമു. ചാലാ ടേസ്റ്റിഗാ ഉണ്ടതി. ലോപല ചിക്കൻ ഫില്ലിംഗ് പെട്ടുകൊനി ബൈട്ട ക്രിസ്പിഗാ ടേസ്റ്റിഗാ ഉണ്ടേ. ചിക്കൻ ചുമ്മാട് എല്ലാം ചെയ്യാല ചുത്ത. ചിക്കൻ ചുമ്മാട് അനേ പേര് നേനേ പെട്ടാനു. നേൻ ദിവ്യ. വെൽക്കം ബാക്ക് ടു ഓറഞ്ച് അവൻ. టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పులో ఒకటిన్నర కప్పు మైదా పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేస్తున్నాను. దానిలోకి ఒక టీ స్పూన్ దాకా వాము వేస్తున్నాను. అలాగే ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ కావాలి. పావు టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఇది మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. నార్మల్ వాటరే పోస్తున్నాను. ఇది మంచిగా మిక్స్ అయిన తర్వాత పైన కొంచెం ఆయిల్ రాసుకొని ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెడదాము. ఆలోపు మనం చికెన్ ఫిల్లింగ్ కూడా రెడీ చేసుకోవాలి. ఒక కడాయిలోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ పోసుకొని దానిలోకి ఒక హాఫ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. లైట్గా వేగేటప్పటికి దానిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి క్రష్ చేసేది వేస్తున్నాను. పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను క్రష్ చేసి వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెష్గా వేస్తే అందుకని. దానిలోకి ఒక చికెన్ బ్రెస్ట్ పీస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఒక 200 గ్రామ్ దాకా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఫిల్లింగ్ కాబట్టి. చిన్న ముక్కలు అయితేనే మంచిది. దానిలోకి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. అర టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను. ఇవి అంతా మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని చికెన్ని ఫ్రై అవనివ్వాలి. ఓవర్గా డ్రై ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ముప్పావు భాగం ఫ్రై అయితే చాలు. అర టీ స్పూన్ దాకా గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవి అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక 4 చిన్న పొటాటోస్ని నేను ఉడకబెట్టి పెట్టాను. దానిలో మిక్సీలు వేసి మంచిగా క్రష్ చేసుకొని అంటే పేస్ట్ లాగా చేసుకొని దానిలోకి వేస్తున్నాను. పెద్ద పొటాటోస్ అయితే 2 చాలు. ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేశాను. ఇలాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. పొటాటోస్లో అసలు వాటర్ ఉండకూడదు. వాటర్ ఉండే అసలు ఇలా రాదు. వాటర్ అసలు వేయకుండా చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఉప్పు చూసుకొని ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇది ఒక వెసల్లోకి మార్చేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత మనకి చికెన్ చుమ్మాడు రెడీ చేద్దాము. ఫిల్లింగ్ కూల్గా ఉండాలి, అప్పుడే బాగుండది. పిండి కూడా చాలా సాఫ్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలి. టేబుల్ టాప్ మీదకి కొంచెం మైదా పిండి వేసుకొని దానిలోకి మనం రెడీ చేసి పెట్టిన బౌల్స్ని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసిన తర్వాత చపాతీ రోలర్తో స్క్వేర్ షేప్లో షీట్ లాగా చేసుకోవాలి. రౌండ్గా వచ్చిందనుకో ఇలా సైడ్స్ కట్ చేసి స్క్వేర్ షేప్ చేస్తే చాలు. లేకపోతే ఇలాగ పొడవుగా రోల్ చేసుకొని సైడ్స్ కట్ చేసినా సరిపోయిద్ది. కట్ చేసిన సైడ్స్ తీసేసి మళ్ళీ రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మన ఫిల్లింగ్ కూడా చల్లారిపోయింది. ఈ ఫిల్లింగ్ని ఇలా కొంచెం పెట్టేసుకొని రోల్ చేసుకోవాలి. ఎక్కువ మందంగా పెట్టొద్దు, కొంచెం లైట్గా చాలు. ఇలాగా రోల్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా కంప్లీట్గా రోల్ అయిన తర్వాత సైడ్స్ ఎక్స్ట్రాగా ఉండే ఇలా కట్ చేసి తీసేసుకోవచ్చు. తర్వాత ఇలాగా ఘాటులు పెట్టుకోవాలి. ఇలాగ లైన్స్ లాగా కట్ చేసేసుకుంటే
మనం రోల్ చేసేటప్పుడు మంచి షేప్ లో లైన్స్ లాగా వస్తుంది ఇలా కట్స్ వేసేసాను ఇప్పుడు సైడ్స్ లో కొంచెం వాటర్ ని అప్లై చేసుకోవాలి వాటర్ ని అప్లై చేస్తే సైడ్స్ అంతా మంచిగా అదుకుంటది మనం ఆయిల్ లో వేసేటప్పుడు విడిపోకుండా ఉండది ఇప్పుడు మళ్ళీ ఇలాగే రోల్ చేసుకోవాలి లూస్ అయిపోకుండా టైట్ గానే రోల్ చేసుకోండి సైడ్స్ గట్టిగా అదిగించుకోవాలి ఇప్పుడు ఇలాగా మళ్ళీ ఒకసారి చుట్టుకోవాలి ఈ సైడ్స్ కూడా అలా అదికి చేస్తే ఊడిపోకుండా ఉండది ఈ షేప్ కే చుమ్మాడ అనేది అందుకని దీనికి చికెన్ చుమ్మాడ అని పేరు పెట్టాను స్నాక్స్ అలాగేనే చాలా బాగుంటది ఇప్పుడు ఇది మనం అన్ని రెడీ చేద్దాము నాకు 1.5 కప్పు పిండితో 8 చుమ్మాడలు రెడీ చేశాను ఇప్పుడు ఇలాగా కవర్ చేసుకొని ఒక 10 నిమిషస్ దాకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను ఇలాగ ఒక వారం దాకా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రీజర్ లో అయితే ఇప్పుడు నేను ఇది ఫ్రై చేయబోతున్నాను ఆయిల్ మీడియం గా హీట్ ఎక్కితే చాలు అప్పుడు ఒకటొకటి వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోండి ఓవర్ గా హీట్ అయిపోతే తొందరగా మాడిపోతది పైన అందుకని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 నిమిషాలకి ఒక్కొక్క సైడ్ తిప్పుతా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసుకోవడమే ఈ స్నాక్ ఐటెం పిల్లలకందరికీ బాగా నచ్చుతది ఎందుకంటే వెరైటీ షేప్ లో ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటది సాస్ వేసుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటది మన చికెన్ జుమ్మడ లోపల ఎలా ఉందో చూపిస్తాను పైన క్రిస్పీగా లోపల ఫిల్లింగ్ పెట్టుకొని చాలా బాగుంటది అందరూ హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ జీవం కంటిన్యూస్ బై బై